भद्राद्रि कोत्तगूडेम जिल्ला कोत्तगूडेम नुंची पोटी चेस्तुन्न ऑल इंडिया फॉरवर्ड ब्लॉक अभ्यर्थि जलगम वेंकटराव एन्निकल प्रचारं ముమ్మరంగా కొనసాగుతుంది। ఇక పాల్వంచ కొత్తగూడెంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు। పాల్వంచ మండలంలోని కోడిపుంజుల వాగు, దేవిజ్య తండ, పూసల తండ, ఇందిరా కాలనీ, కొత్తగూడెం పట్టణంలోని 34, 35, 36 వార్డుల్లో జలగం వెంకటరావు ఎన్నికల ప్రచారం చేశారు। గ్రామ గ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ పూలతో స్వాగతం పలుకుతున్నారు। స్థానికంగా ఉన్న సమస్యల గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు। ఈ 5 సంవత్సరాలలో ఎటువంటి పనులు చేయలేదని, మన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు। ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని జలగం వెంకటరావు చెప్పారు। ఇవన్నీ కార్యక్రమాలు జరగాలన్నా, అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్ళాలన్నా సింహం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జలగం వెంకటరావు విజ్ఞప్తి చేశారు। అసెంబ్లీ ఎన్నికల్లో మన ముఖ్యమైన అంశం మనందరం నిర్ణయించుకోవాల్సింది, మనకి అభివృద్ధి కావాలా, అదే విధంగా మనకి అరాచకం ఇంకా అవినీతి కావాలా, ఒక అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో 2014 నుంచి సెప్టెంబర్ 2018 వరకు శాసనసభ్యుడిగా పనిచేశా। కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం। దాంట్లో భాగంగానే మన కొత్తగూడెం డిఎంఎఫ్ నిధులు వస్తే మన మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్క వార్డు లో వర్కులు శాంక్షన్ చేసుకుని దాదాపు 100 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించడం జరిగింది। దాంతో పాటు మన ప్రాంతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమంలో ప్రగతి మైదాన్, దామవరంలో మాతా శిశు సంక్షేమ హాస్పిటల్, చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మీ పక్కనే సెంట్రల్ పార్క్, దాంతో పాటు మన ప్రాంతంలో మంచి నీటి సరఫరా కోసం పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అమలు చేయడం జరిగింది। 2018 సెప్టెంబర్ వరకు మన ప్రాంతంలో రోజు నీళ్లు వచ్చాయి। ఈ మధ్య కాలంలో ఎవరైనా మాట్లాడితే ఇంకో వారం రోజులు వస్తున్నాయి, అప్పుడు 10 రోజులు పట్టుద్ది, వచ్చినా కానీ మురికి నీళ్లు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు। మరి నడుస్తున్న వ్యవస్థను ఎట్లా పాటు చేయగలిగారని నాకు అర్థం కాదు। ప్రాంతంలో పిల్లలు కూడా కుటుంబాలకు ఇబ్బందికరమైన పరిస్థితులు తయారవుతున్నారు, గంజాయి ప్రాబ్లం అవుతా ఉంది, పోలీస్ స్టేషన్ ముందు జాతరలు నడుస్తున్నాయి, మరి జాతరలన్నీ ఏమయ్యో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రశ్నిస్తున్నాను। ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇచ్చాం, ఎవరైనా కానీ ఎక్కడున్నా కానీ చెప్పారు ఇక్కడికి వస్తే కొత్తగూడెం అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆ ప్రాంతంలో ఆడవారికి గౌరవం తక్కువ అని చెప్పి అట్లాంటిది ఏం కాదు, మా దగ్గర ఆడవారికి గౌరవం బ్రహ్మాండంగా ఉంది, ధైర్యం ఉంటే రాండి మా ప్రాంతంలోకి, ఎవరైతే ప్రయత్నం చేసి చూడండి ఏమవుతుంది మీకు తెలుస్తుంది। ఆ విధంగా ఈ ప్రాంతంలో శాంతి భద్రత బ్రహ్మాండంగా నిర్వహించాం। మన కుటుంబాలన్నీ కోరేది శాంతి భద్రతలు, కొంతమంది అల్లరిమోక కోరేది రౌడీజం, మన రౌడీజం కావాలా అనేది మీరే ప్రశ్నించుకోవాలి। మన మున్సిపాలిటీలో తిరుగుతున్నప్పుడు అనేక మంది కార్యకర్తలు చెప్తూ వస్తున్నారు, మీతో తిరిగితేనంటే పెన్షన్ తీసేస్తారంట, మీతో తిరిగితే ఇంటి నెంబర్ తీసేస్తారంట, మీతో తిరిగితే ఇంటి స్థలం ఇచ్చింది తీసేస్తారంట, డబుల్ బెడ్రూమ్ తీసేస్తారంట, వాళ్ళ అబ్బసం వాళ్ళు ఇంట్లో తీసుకుంటారు। మన వాడు గుర్తు పెట్టుకోవచ్చింది ఏంటంటే ఇది డెమోక్రసీ, డెమోక్రసీలో భిన్నమైన ఆలోచనలు, ఆ భిన్నమైన ఆలోచనతోనే వచ్చింది భారత రాజ్యాంగం, దాన్ని అమలు పరచడానికే మన పార్లమెంట్ లో అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, అసెంబ్లీలో అనేక కార్యక్రమాలు చేస్తుంటాం, శాసనసభలు ఎన్నుకోండి కొత్తగూడెం ఇబ్బందుల గురించి అక్కడ ప్రస్తావన చేయరా, ప్రస్తావన చేసిందల్లా ఏమనంటే వచ్చిన నిన్న దళిత బంధు, తర్వాత బీసీ బంధు, ఆ రెండింటి పైన పడి రాబందులన్నీ మన అందరి పైన పడి తిన్నాయి, ఇట్లాంటి ఇబ్బందుల్ని దూరం చేసుకోవాలంటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసి దయచేసి మన అభివృద్ధి సంకేతం సింహం గుర్తుపై ఓటేసి మీరందరూ 30 తారీఖు నాడు ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ మొదలవుతుంది, దయచేసి 12 గంటలలోపు ఓటింగ్ అందరు పూర్తి చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తామన్నా, ఓటింగ్ కి వెళ్ళడానికి బిఎల్ఓ జరుగుతున్నారు ఈ ప్రాంతంలో, ఓటర్ స్లిప్స్ ఇస్తున్నారు, దయచేసి అది జాగ్రత్తగా వచ్చి తీసుకెళ్లాలా, దాంతో పాటు ఆ ఓటర్ స్లిప్ రాగానే ఎందుకంటే చూస్తున్న ప్రతి ఒక్కరు ఫోన్ ఫోటో తీసుకోండి, ఫోటో కింద వినియోగించి